అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ అంటూ పుష్పతో నిజంగానే రైజ్ అయ్యాడు. టాలీవుడ్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఇతని కెరీర్ ని పుష్ప వన్తో గొప్ప మలుపు తిప్పాడు. పానిండియా రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టి పానిండియా స్టార్ గా నిరూపించుకున్నాడు. బాలీవుడ్లో 100 కోట్ల క్లబ్లో చేరిన టాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచారు. అల్లు అర్జున్ స్ఫూర్తితో టాలీవుడ్ హీరోలందరూ పానిండియా స్టార్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఘన విజయం సాధించిన పుష్ప వన్ చిత్రానికి సీక్వెల్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. పుష్ప ది రోల్ అనే టైటిల్ పుష్ప 2కి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శక రచయిత సుకుమార్ కథా కథనాల్ని మరింత ఆసక్తిగా మలచడానికి స్క్రిప్టులో భారీ మార్పులు చేస్తున్నారని సమాచారం. దాంతో షూటింగ్ ఆలస్యమవుతోందట. 2022 డిసెంబర్లో పుష్ప 2ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో డిసెంబర్లో రిలీజ్ కష్టమేనని వాపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ సినిమా కోసం మరే చిత్రాన్ని అంగీకరించకుండా అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నాడని, ఇంకెందుకు లేటు అంటూ ప్రశ్నిస్తున్నారట ఫ్యాన్స్. ఆలస్యమైనా బిగ్గెస్ట్ హిట్ ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారట నిర్మాతలు.